నిన్ను పంపించింది ఎవరు? మిమ్మల్ని చంపితే 10,000 ఇస్తానన్నది ఏ బాబు గారేనండి? అబద్ధం, వీడెవడో నాకు తెలియదు, వీడిని ఎప్పుడు నేను చూడలేదు. నా కొడుకు మీద ఒట్టు. వాడి మీద ఒట్టు ఎందుకు పెడతావు? వాడు చావటానికా? బాబాయ్, గుప్పెడి మెతుకులు పడేస్తే కుక్క విశ్వాసంగా పడి ఉంటుంది, కానీ ఎన్ని పాలు పోసినా పావు కాటేసే తీరుతుంది. కన్న కొడుకు లాంటి అన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించిన నువ్వు పావు కట్టే ప్రమాదకరమైన వ్యక్తివి. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. చూసావమ్మా, మన సొమ్ము తెట్టు, మన మంచితనానికి బహుమతిగా వంచనతో నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు బాబాయ్. మరిది గారు, ఎంత దారుణానికి సిద్ధపడ్డావయ్యా. నీకేమన్యాయం చేశాడని నా కొడుకుని చంపాలనుకున్నావు? వాళ్ళ నాన్నగారు కన్ను మూసినప్పటి నుంచి క్రమశిక్షణ పేరుతో నువ్వాణ్ణి ఎంత హింసించినా నోరు మూసుకుని భరించాను. ఈ ఆస్తంతటికి వారసుడయ్యుండి పనివాళ్ళ, పనికిరాని వాళ్ళ హీనంగా దీనంగా చూసినా సహించాను. మా ఆస్తంతా దోచేసి మీరెంత అన్యాయంగా ప్రవర్తించినా నేను నా బిడ్డ నోరు మూసుకుని పడి ఉన్నాం. అయినా అయినా ఈరోజు వాడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావంటే అసలు నువ్వు మనిషివా? అమ్మా, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది మాటలతో కదమ్మా. ఖ్యాత వీరభద్రయ్య, నీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ టైంలో నువ్వు నీ భార్య బిడ్డలతో ఈ ఇల్లు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే 10,000 ప్రాణం తీయటానికి నువ్వు బేరవాడిన మనిషికి 30,000 ఇచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిస్తానేమంటావు? బాబాయ్ని అయ్యా అక్కర్లేదు, వెళ్ళిపోతా. గౌరీ నారాయణ,